సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో వెన్నంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆటో డ్రైవర్లకు మంగళవారం ఎంపీపీ సారపుట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కైతారాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి నిత్యావసర సరుకుల కొరత తీర్చేందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సరుకులను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకొని తోటి వారికి సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కోరారు. కరోనా వ్యాధి నివారించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ సందర్భంగా 13 మందికి మిగతా నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దాసరి రవి, రేగుల సురేష్, మ్యాదర్ శిరీష, మాతాంగి వెంకటయ్య, కొట్టే వెంకటరెడ్డి, కార్యదర్శి శ్రీలక్ష్మి, వివోఏ శ్రీలత, కారోబార్ చంద్రమౌళి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహారాన్ని కూడా పొదుపుగా వాడే ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ రవీంద్ర సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ సత్య నమస్కార్. మరి లస్మన్న గ్రామ పంచాయతీ సైదాపూర్ మండలంలో మరి ఉత్తమ గ్రామ పంచాయతీకి కూడా ఎంపిక కాబడి మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి సర్పంచ్ గారు మరి అవార్డు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి డిఫరెంట్ కేటగిరీస్ పీపుల్స్కి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈరోజు కూడా ఆటో డ్రైవర్స్ని పిలిచి, సరే ఇది పెద్ద సహకారం కాకపోయినా ఉదాసీనతగా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. మరి సర్పంచ్ గారిని అభినందిస్తూ మరి దీంట్లో పాల్పంచుకుంటున్న మా అధ్యక్షుల వారికి, గ్రామస్తులకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పాటిస్తూ తెలుపుతూ, మరి ఈ సామాజిక దూరాన్ని పాటించి ఇంకా కొంతకాలం ఈ కరోనాను మనం పారదోలే వరకు కూడా అందరం ఐకమత్యంగా పోరాటం చేసి అందరూ కృషి చేయాలని, అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మేము కొంత బియ్యాన్ని, ఒక అరకిలో పప్పు, అరకిలో నూనె, అరకిలో ఉప్పు, అరకిలో శర్కర, సర్ఫు, ఇంకా మరికొన్ని వస్తువులను గతంలో కూడా పంపిణీ చేయడం జరిగింది సార్. గ్రామంలో ఒక 52 మంది వికలాంగులకు, ఒంటరి వాళ్లకు, వృద్ధులకు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఒక దఫా మా హెల్త్ సిబ్బందికి కూడా సహాయం చేయాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ మా పారిశుద్ధ్య సిబ్బందికి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఆటో డ్రైవర్లు వచ్చి 1.5 అవర్ అవుతుంది. ఇప్పుడు మన ఎంపీపీ మాట్లాడిన తర్వాత పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన ఎంపీపీ గౌరవనీయులు సారపుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులకు ఇతరులు పంపిణీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నాం సర్పంచ్ రాములు గారు మరియు మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ రవీంద్ర సార్ గారు, తర్వాత ఈ గ్రామ సెక్రటరీ శ్రీలత గారు, శ్రీలక్ష్మి గారు, వివో శ్రీలత గారు, మరి వార్డు సభ్యులు. ఈ మధ్యనే మన మండల పరిషత్ నుంచి జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్గా వెళ్ళిన సాగర్ గారికి, మరి గ్రామ పెద్దలైన రామిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, రాఘవరెడ్డి గారికి, మరియు ఆటో డ్రైవర్ సోదరులకు, ఆశా వర్కర్లకు పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈ కరోనా అనేది ఒక భయంకరమైన ఒక మహమ్మారి. దీని నుండి మనం కాపాడుకోవాలి తప్ప దీనికి ఎవరెవరు కాపాడేది లేదు. దీనిలో ఎక్కువగా మీరందరూ కూడా ఎక్కువ ఈ ప్రయాణాలలో అందరితో అనుసంధానమే ఉన్నారు కాబట్టి ఇందులో ఎక్కువ భాగం మీరు కూడా మన వాళ్ళందరికీ కూడా ఇంట్లో పక్కబడి ఉంటారు కాబట్టి మీరు ఎక్కువ చెప్తే వింటారు కాబట్టి ఇందులో మనం దూరం పాటించాలి. డిస్టెన్స్ తప్ప దీనికి వేరే డిస్టెన్స్ పాటించాలి. తర్వాత ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉంటేనే మనం కాపాడుకున్నట్టు. దీనికి మందులు లేవు. దీనికి తప్ప ఒకవేళ నైతే జరగడం జరిగితే వాళ్ళ కనీసానికి మనకు బూడిద కూడా ఇయ్యారు.
फोटो चूपेड़ा तप की फला फोटो आई वेन चुप बोरदा उड़गर काबटे मन मन का मन मन उ अदे रक ग्राम पंचायती वालूर पेदल पेर पेर वाली कृतज्ञता वाल सेवा कार्यक्रम उन्नवा लेने वारे सेव चेयर कार्यक्रम वाले वाली अभिनंद प्रत्येक अदे रक मन वाल उन्ना इंद्रो बैठ दिवे चुनाव मनवं सहकार की सहाय से पेर पेर उ तक सहकार मैं अंदर अंदर पाल अदे रक पारिशुद्य कार्मिक फस्ट पारिशुद्य कार्मिक प्रेमित वाल मन ऊर का पारिशुद्य कार्मिक अदे रक आशा वर्कर् हेल्थ डिपार्टेंट पुलिस डिपार्टेंट तक मन का वाली पेर पेर कृतज्ञ संबंधी अभी एला भयंकर जाग्रत मन को लक्ष्मणपल्ली वेन्नपल्ली की 500 మీటర్ల దూరంలో ఉంటది కాబట్టి ఎవరన్నా మా గ్రామస్తులు వస్తే దించుమనే వాళ్ళను కొంచెం ఇటేడు పడగొడితే మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. అలాగే మీరు కూడా వికలాంగులకు కానీ ఇంకా లేని వారికి కానీ మీ వంతు కూడా సహాయం చేయాలి. అంటే మనం మన ఆస్తులను మీ సహాయం చేసినటువంటి అవసరం లేదు. మన వంతు సహకారం చేస్తే సహాయం చేయడంలో ఉన్నటువంటి ఆనందం వాస్తవానికి ఎందులో ఉన్నది. మనతోని సహాయం తీసుకున్నటువంటి వ్యక్తి మన ముందు కాకున్నా మనం మన ఆబ్సెన్సెస్ ల కూడా మనల గుర్తు చేసుకొని మనల అభినందించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వంత సహకారం కూడా మన గ్రామస్తులకు అందించాలని కోరుకుంటూ ఇప్పుడు మన నిత్యవసర సరుకుల పంపిణీ कार्यक्रम एंपीपी गारु प्रारंभिस्तारु. एवरन्न मात्लाडतारा पुल लेक चूसी गोगलेवि नोवुलनु कूर्चुन पेट्टि इब्बंदि पेट्टि इट्लांटिवि चेयदु दयचेसि. एंदुकंटे ओक नेक्किनि एक्कुव इच्चुकुंटे तप्पु कादु गनि वारिनि मनं चिन्न चूपु चूडदु. वारिनि गौरविंचालि. वारु इच्चेटुवंटि डब्बुलतोने मन व्यवस्थ नडुपुकुंटां काबट्टि प्रति ओक्करिनि पेद्दलैते मन तल्लिदन्नुल्लागा मनकंटे चिन्नोल्लैते मन पिल्लल्लागा భావించి వాళ్ళని గౌరవిస్తే మన మంచి గుర్తింపు వస్తుంది సమాజంలో. ఫలాని ఆటో ఆయనను విలువండి, ఆయన బాగా తీసుకొస్తాడు, ఆయన బాగా నడుపుతాడు, మంచిగా మాట్లాడతాడు, మర్యాదస్తుడు అనేటువంటి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ వంతు సహకారం మీ ఆటో ఎక్కే ప్రయాణికులకు కల్పించాలని కోరుకుంటూ ఇప్పుడు ఎంపీపీ గారు మన నిత్యావసర సరుకులను అందజేస్తారు. ములుగూరి ఐలయ్య గారు నిత్యావసర సరుకులను తీసుకో. ఎంపీపీ గారు మా వార్డ్ మెంబర్ రవి 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 గారు అందజేస్తారు. దూరం శ్రీలక్ష్మి గారు అందజేస్తారు. ना?